పడుతురు కాబట్టి మీరు కూడా చేయాలని దానిపైన కూడా గతంలో అంటే కొద్ది రోజుల క్రితం చిరంజీవి ఒక వీడియో పబ్లిక్ వదలడం కూడా జరిగింది. అదే వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేరడంతో ఆయన అభినందించినట్లు కూడా తెలుస్తున్నది. ఎవరైతే అదే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే చిరంజీవి గారు ఒక వీడియో చేసి మమ్మల్ని అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పడం కూడా జరిగింది. ఎవరైనా సరే సినిమాకు పర్మిషన్ కావచ్చు, టికెట్ల ధర వివరం కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ వ్యవహారంకైనా మా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ హీరో స్టార్ హీరో ఎవరైనా పర్వాలేదు, ఖచ్చితంగా ఒక వీడియో చేసి పబ్లిక్ లో కావచ్చు యువతలో కొంచెం ఆ చైతన్య పరచాలని, ఈ డ్రగ్స్ పైన ఉక్కుపాతం లేపాలని శ్రీవంత్ రేవంత్ రెడ్డి సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే గతంలో రేవిపాటి బెంగళూరులో దొరికిన రేమతో పాటు ఇలాంటి ఇండస్ట్రీ లో చెడిపోద్దని దాన్ని కూడా దృష్టి పెట్టుకొని చిరంజీవి దీని గురించి సంబంధించి ఒక వీడియో చేసినట్టు కూడా తెలుస్తున్నది. మన వంతు సాయంగా ఎవరైనా స్టార్ హీరోలు కావచ్చు వీళ్ళంతా వీడియో తోటి ఆ యువతను కాపాడే ప్రయత్నం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది జ్యోతి. అయితే గోపి, డ్రగ్స్ విషయంలో ఎక్కువగా ప్రతిసారి కూడా టార్ల ఇన్వాల్వ్మెంట్ మనం చూస్తూ ఉంటాం డ్రగ్స్ కేసుల విషయాల్లో. అయితే ఇప్పుడు ఈ సందేశంతో ఇది ఒక అవేర్నెస్ గా క్రియేట్ అవడంతో పాటు ఒక సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్ ఒక కండిషన్ విధించారు, దీని ప్రభావం ఎలా ఉంటుంది, సినీ వర్గాలు ఎలా స్పందిస్తున్నాయి? మనం ఫస్ట్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక 3 నెలల దాకా సినీ తారాలు డ్రగ్స్ విషయంలో దూరం ఉంటారు, మళ్ళీ 3 నెలల తర్వాత ఎవరో ఒక స్టార్ మాత్రం వెలుగులోకి వచ్చినట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మాత్రం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా ప్రస్తుతం డ్రగ్స్ విషయంలో కావచ్చు, ఎక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది దానిపైన పోలీసు వాళ్ళు ఎక్కడికెక్కడ కట్టుదిచ్చడం చేసినప్పుడు కూడా దాంతోపాటు పబ్లిక్ కూడా సీరియస్ నోటీస్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పుడు సెలబ్రిటీలు కావచ్చు, ఇంకెవరైనా సరే ఇది వాడుకుంటా తప్పకుండా కఠిన చర్యలు తప్పదని కూడా ఇప్పటికే 3 సిబ్బీలు చెప్పడం కూడా జరిగింది. అయితే సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికే తాళల్లో కొంచెం వణుకుబుడుతుందని కూడా చెప్పొచ్చు. మొన్న జరిగిన రేమ ఇష్యూ కావచ్చు, సెలబ్రిటీ మీద జరిగిన ఇష్యూలు కావచ్చు, నవదీప్ మీద జరిగిన ఇష్యూలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా కొంచెం ఏదైతే స్టార్స్ కొంచెం వణుకుబుడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే చిరంజీవి లాంటి అగ్ర హీరో కూడా ఇలాంటి వీడియో చేయడం కూడా కొంతమంది ఆ నటులకు కూడా కొంచెం అవగాహన కలిగిస్తుంది. ఈ డ్రగ్స్ లో యువత కూడా పాడైతుంది, దాంతోపాటు ఎక్కువగా సెలబ్రిటీలు అందులో ఉన్నప్పుడు కూడా వాళ్ళని కూడా ఈ వీడియో ద్వారా కొంచెం వాళ్ళని ముందు దారి నడుస్తున్నట్టు కూడా వాళ్ళు చిరంజీవి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికీ ఏదేమైనా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చిరంజీవి వీడియో మాత్రం వైరల్ గా మారినట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ డ్రగ్స్ ఆపివేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ గోపి.